వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు ఏం కనపడట్ల. గత ఎన్నికల్లో కూడా ఏంటంటే, నేను చేయాల్సినవన్నీ చేస్తున్నాను, మరి ఎమ్మెల్యేలు ఎంపీలు కేవలం నేను బటన్ నొక్కుతున్నాను, ఎందుకంటే నేనేం చేయాలి, మీరందరూ ఇంటింటికి తిరగండి, మేము బటన్ నొక్కటం వల్ల మీ ఇంటికి ఇంత లబ్ధి చేకూరండి చెప్పండి, తద్వారా సంక్షేమ పథకాలే మన గెలిపిస్తాయని చెప్పి ఆయన భ్రమించినటువంటి పరిస్థితి. ఫలితాలు కూడా దానికి భిన్నంగా, వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా కేవలం 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలుగా. అయితే ఏంటంటే, ఓటమికి గల కారణాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అబద్ధ ప్రచారాల వల్లే మేము ఓడిపోయామని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడినటువంటి స్వల్పకాలంలోనే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు, ప్రభుత్వం ఏర్పడకముందే రాష్ట్రపతి పాలన పెట్టాలనేటువంటి నినాదం తీసుకురావటం, అసలు ప్రభుత్వం పరిపాలించడానికి అవకాశం ఇవ్వకుండా ఈ అతి స్వల్పకాలంలోనే రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరటం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. దానికి గవర్నర్ గారిని కలవటం, దాంట్లో ఢిల్లీలో ధర్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి వైన. ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు చేశారు, తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసి ఎక్కడ చంపారు అంటే ఆయన వినుకొండ సంఘటన చెప్తున్నారు. వాస్తవంగా వినుకొండ సంఘటన పైన వాస్తవాలను గమనిస్తే అది ఒక ఇద్దరి వ్యక్తుల యొక్క వర్గత గాథ. గతంలో కూడా వాళ్ళిద్దరికి మధ్య ఘర్షణలు జరిగినాయని, వాళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళని, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే తెలుగుదేశం పార్టీయా, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పార్టీలో యాక్టివ్గానే ఉంటారు. ఒకవేళ వీళ్ళిద్దరు ఏ పార్టీ అయినా తర్వాత విషయం, అంటే పార్టీ యొక్క ప్రోద్బలంతో హత్య జరిగితే దాన్ని పార్టీకి అంటగడితే తప్పు లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఆంజనేయులు గారు కానీ, లేకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ కానీ వెనకుండి ఈ హత్య చేయమని హత్యను ప్రోత్సహిస్తే అప్పుడు దాన్ని రాజకీయ హత్యగా మనం చెప్పుకున్నా బాగుంటుంది. కాదు కదా, అక్కడ రెండు కుటుంబాలు, వాళ్ళు రెండు వర్గాలుగా ఉన్నారు, గతంలో కూడా దాడుల సంఘటనలు జరిగినాయి, అత్యంత కిరాతకంగా హత్య చేశారు, దాన్ని ఎవరు కరెక్ట్ అనరు. హత్య జరిగినటువంటి విధానం తప్పు, హత్య జరగడానికి రాజకీయ ప్రేరేపితం కాదు కదా. ఈ విషయాన్ని తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేయటం ఏంటి అనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం. అంటే ఇంకొక సెల్ఫ్ కోల్, అంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకుని ఓ ప్రతిపక్షంగా ఉండాలి అంటే ఒక నిర్మాణాత్మకంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఉండాలి. ఇంత దుందుడుకు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఆలోచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుందా అంటే అనుమానంగానే కోలుకోవడం కష్టమనే చెప్పాలి. ఒక పక్కనేమో విశాఖపట్నంలో కార్పొరేటర్లు పార్టీలు మారుతున్నారు, ఇంకో పక్కనే అవినీతి కేసుల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఫైళ్లను తగలబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మరొకవైపునేమో మరొక చోట ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక్కొక్కళ్ళు పార్టీలు మారి పాలకవర్గాలు మారేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉంటారో తెలియదు, రాజ్యసభ సభ్యుల్లో కొంతమందితో బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒక పక్కన అంటే ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇవన్నీ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే నేను యాక్టివ్గా ఉన్నాను పాలిటిక్స్లో, ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకుపోతాననే సందేశం కేడర్కి ఇవ్వటం కోసం ఇంత ఆవేశపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారంటే అవునని అనిపిస్తుంది. దానితో ఈరోజు అసెంబ్లీకి వచ్చే టైంలో ఆయన పోలీస్ ఆఫీసర్ల పైన ఆయన మాట్లాడేటువంటి విధానం, ఆయన కేకలేయటం, రంకెలు పెట్టడం, పోనీ అసెంబ్లీకి వచ్చి కాసేపు కూడా అసెంబ్లీలో కూర్చోలేకపోవటం, గవర్నర్ ప్రసంగానికి అడ్డుదగులుతూ గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే బయటకు వెళ్ళిపోయినటువంటి విధానం, రేపు ఎల్లుండి అసెంబ్లీకి రామని చెప్పి ఢిల్లీలో ధర్నాకి పోవటం, ఇవన్నీ కూడా దీన్ని వాళ్ళ సోదరి షర్మిల గారు కూడా తప్పు పట్టినటువంటి వైనం. ఒక పక్కన రైతు ఫ్లడ్స్ వచ్చి ప్రజలంతా కష్టాల్లో ఉంటే ఢిల్లీ పోయి ఇప్పుడు ధర్నాలు చేయటం ఏంటి, ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని ఆ సమస్యలపైన చర్చించాలి కదా అని మాట్లాడుతున్నటువంటి వైనం. ఏదేమైనప్పటికీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తను సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నట్టుగానే కనబడుతోంది. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు పాపాలు చేస్తున్నారు, హనీమూన్ ముగిసిపోద్ది, మళ్ళీ మనమే వస్తాం అది ఇది అని చెప్పి వాళ్ళ కేడర్కి ఏదో చెప్తున్నారు, కానీ అసలు
కూటమి ప్రభుత్వం యొక్క తప్పుల సంగతి ఏమో కానీ ఆయనే ఆవేశపూరితంగా దుందుడుకు స్వభావంతో అధికారం పోయిందనే ఉక్రోషంతో ఆయనే ఆవేశపడుతున్నట్టు కనబడుతుంది. ఆయనే తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎప్పుడు ఏం చేయాలో తెలియకుండా అనవసరమైనటువంటి నిర్ణయాలతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితేనే కనబడుతోంది. ఏదేమైనా కానీ మరి చూద్దాం ఏం జరుగుతుంది. జరుగుతున్నటువంటి పరిణామాల క్రమం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆవేశమే ఆ పార్టీకి శాపంగా మారుతుంది అనేటువంటి భావన కూడా కలుగుతుంది.